डॉक्टर गारु श्रीलता गारु इला अडुगुतुन्नारु मा बाबू वयसु 12 संवत्सरालु स्कूल की वेल्तुन्नाडु वाडु एप्पुडू ओंटरिगा उंडडानिकि इष्टपड़ताडु ई मध्य वाडितो वच्चिन पेद्द समस्य एंटंटे मा आडपड़चुनि अस्सलु वदिलि उंडलेकपोतुन्नाडु आविड एक्कडिकि वेल्ते अक्कडिकि वेल्ता अंटाडु आविड एवर्तोनैना बयटिकि वेल्लिना तट्टुकोलेडु वीडि प्रवर्तन चूस्ते माकु भयंगा उंदि సైకాలజిస్ట్ ను కూడా కలిసాము. వీడు ఎందుకు ఇలా తయారయ్యాడు, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. శ్రీలత గారు, ఇది కొంచెం మీరు ఇంపార్టెంట్గా మీరు ఎందుకు మీ బాబులా చేస్తున్నాడు అన్నది మీరు కొంచెం స్టడీ చేయాల్సిన విషయము. మీ ఆడపడుచుతో ఎక్కువగా అటాచ్ అయ్యాడంటే ఎందుకు అవుతున్నాడు, మీ ఆడపడుచు తనని ఎలా ట్రీట్ చేస్తున్నది అనేది కొంచెం మీరు ఎగ్జామిన్ చేయడానికి ప్రయత్నించండి. అంత ఎందుకంటే తను ఎక్కడన్నా మేబీ లవ్ వెతుకుతున్నాడో, లేకపోతే తను ఒక యాక్సెప్టెన్స్, తను ఒక రకమైన యాక్సెప్టెన్స్ ఇస్తుందో, రివార్డ్స్, తను ఏమైనా ఇన్సెంటివ్స్ ఇస్తుందో, ఇవన్నీ ఏంటంటే మీరు చూడాల్సిన అవసరం చాలా ఉంది. దీని ఇలాంటి సిచ్యువేషన్స్లో డిఫరెంట్ లేయర్స్ ఉండొచ్చు, ఒక ఒక సిచ్యువేషన్లో మల్టిపుల్ లేయర్స్ ఉండొచ్చు. ఇది ఒక్కసారి సైకాలజిస్ట్ని చూపిస్తే కాదు, మల్టిపుల్ టైమ్స్ మీరు ఒక సైకాలజిస్ట్ దగ్గర కలుసుకొని ఏం డైనామిక్స్ ఉన్నాయి, అసలు తను ఎందుకు ఇంత ఏడుస్తున్నాడు, తన మనసులో ఏం బాధ ఉంది, అది ఓపెన్ అప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, మీరు కొంచెం ఓపికతో ఉండాలి. సో ఖచ్చితంగా ఒక సైకాలజిస్ట్ని కలిసి అసలు మీరు డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే మీకు కొంచెం సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ ఫర్దర్ ఏంటంటే, యాజ్ అ పేరెంట్ మనము మన ప్రవర్తన పిల్లలతో ఎలా ఉన్నది అన్నది కూడా మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. మనం ఎక్కడన్నా కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకంటే యాజ్ అ మదర్ మీకు చాలా పనులు ఉండొచ్చు, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు కదా. సో రెస్పాన్సిబిలిటీస్ వల్ల మీరు అంత అటెన్షన్ ఇవ్వలేకపోతున్నారా చైల్డ్కి, దానివల్ల తన అటెన్షన్ ఎక్కడి నుంచో పొందుతున్నాడా, ఈ క్వశ్చన్స్ కూడా మనం రిఫ్లెక్ట్ చేసుకుంటే పిల్లలకి మంచిది, మీ రిలేషన్షిప్ మీ చైల్డ్కి కూడా మంచిదే.